ఈరోజు పెద్దలు అన్న కేటీఆర్ గారికి పెద్దలు మన మంత్రి సవిత గారికి అన్న రంజితన్న గారికి మహేంద్రన్న గారికి చైర్మన్ గారికి శంషా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రజలు నార్సింగ్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుకున్న కోరిక ఈ రోజు మనమందరం కూడా అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అంతా తిరిగి మన బస్తీకి రావాలంటే నిజంగా కూడా 15-20 నిమిషాలు పడుతుండే ఇలా అప్ప తిరిగినామంటే నార్సింగ్ రానికే మనకు 5 నిమిషాలు తోవా ఇది ఒక్కటే కాదు మన కాన్షియస్‌లో నిజంగా కూడా మన పెద్దలు మన ఐటీ శాఖ మంత్రి అయినాక మనకు నిజంగా కూడా కేటీఆర్ అన్న గారు మొత్తం ఫ్లైఓవర్ల మీద బ్రిడ్జిలు ఎక్కడెక్కడ కావాలి ఏది ప్రజలకు ఏది ఇబ్బంది కావాలనే ఆలోచనతోని ఇవన్నీ చేస్తుంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అయింది 9.5 సంవత్సరాలు చూడాలి నార్సింగ్ అంటే సాయంత్రం పూట వస్తే నిజంగా కూడా చాలామంది అంటారు ఈ నార్సింగ్ కొట్టినమా ఇక్కడ బయట దేశంలో అంటే చాలామంది నైట్లో వస్తాయి అందుకని అలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు చాలా సంతోషం ఏదేమైనా కానీ మిమ్మల్ని అయితే చాలా అభినందించాలన్న మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో బ్రిడ్జులు ఇలా చూస్తున్నాం బాదర్పూర్ నుంచి కూడా మనం చూస్తే బాదర్పూర్ నుంచి తొండిపల్లికాడ దిగుతున్నాం మనం బ్రిడ్జ్ లేకపోతే బాదర్పూర్ నుంచి తొండిపల్లి శంషాబాద్ పోవాలంటే గంట గంటన్నర అవుతుండే ఇలా బాదర్పూర్ కాడ ఎక్కితే తొండిపల్లికి 15 నిమిషాల్లో పోతున్నాం మనం బ్రిడ్జ్లన్నీ అలాంటి బ్రిడ్జులు కూడా ఇలా ఎయిర్పోర్ట్ హోటల్ కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి తీసుకొచ్చింది ఇలా చాలా సంతోషం ఏదేమైనా కానీ మనం నార్సింగ్ అంటే ఇలా రాయందన్నారు కాన్సెన్సే ఒక బంగారు కాన్సెన్స్ నిజంగా కూడా అలాంటి పరిస్థితి మన అన్నగారు కేటీఆర్ అన్నగారు తీసుకొచ్చిండు ఇంకా కూడా చాలా బ్రిడ్జిలు దీంతో 21 బ్రిడ్జిలు అయినాయంటుంది ఇలాంటి కనెక్ట్ ఐకమ్ లేదంటే ప్రజలకు ఎంతో సౌకర్యం అప్పకాల దిగి నడుచుకుంటూ వస్తే కూడా ఎంతో ఇంటి దగ్గర ఉంటుంది కానీ దానికి సౌకర్యం ఉంటుందని చెప్పి ఇంతమంది కార్యక్రమంలో మీరు చేసిన పనులన్నీ కూడా ప్రజలలో మేము చెప్తుంటే ఓపర్ అంటుంటే ప్రజలందరూ ఇలా అవుతుందని కూడా మేము అప్పుడు అనుకోలేము తెలంగాణలో మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా ప్రజలకు ఏది కావాలన్నా సౌకర్యాలు చేస్తుండని చెప్పి ప్రజలందరూ కూడా సౌకర్యం ఎంతో సంతోషపడుతున్నారన్న ఇక్కడ ప్రజలందరూ కూడా నిజంగా కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నారు ఇలా చాలామంది సంతోషంగా బిల్డర్సే కానీ వాళ్ళందరూ ఇలాంటి ఔటర్ రింగ్లు వచ్చిన తర్వాత అందరూ కూడా ఎక్కడ మా కాన్సెన్స్ మొత్తం తిరిగితే గంట సేపు అవుతుంది నాకు మొత్తం కాన్సెన్స్ అందరూ తిరిగితే నేను అనుకుంటే రోజు 4-5 మాటలు తిరుగుతాయి కాన్సెన్స్లలో మా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతానా మీరు చేసిన ఎంతో పుణ్యం మేము అందరం కూడా ఎప్పటి కూడా మేమలో మర్చిపోం అన్న మీ అందరు కూడా ఉదయపూర్ నమస్కారం చెప్తూ వస్తాను జై తెలంగాణ థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ